नमस्ते इवाल मनम कौडंगनी एला डिकंपोज चेसुकोवाली अंटे इप्पुडु मनम जनरल गा जीवामृतमु पंचगव्य इवन्नी तयार चेसुकुंटुन्नाम कदा इवन्नी एंटंटे मनम फर्मेंट चेसुकुनी वाटिनि मनम डिकंपोज चेसुकुनी आ तर्वात मनम यूज चेसुकुंटुन्नाम इला काकुंडा पेद्द मोत्तंगा दीनि डिकंपोज चेयाली अंटे एला चेयाली इदि चाला सिंपल प्रासेस మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్కి తెలిసే ఉండొచ్చు సో తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఈ కౌడంగ్ని మనము సింపుల్ ప్రాసెస్లో ఎలా డికంపోజ్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం సో ఇలా చూడండి ఇలా నేను ఈ కౌడంగ్ని తెచ్చుకున్నాను అయితే ఇది ఒక 1 వీక్ టు 10 డేస్ అన్నమాట ఇంకా పూర్తిగా ఆరలేదు అలానే ఇది పచ్చిగాను లేదు సో మీడియంగా ఉంది సో ఇలాగా మనకి ఎప్పుడన్నా దొరికితే మనము తెచ్చి ఇలా పెట్టుకుని ఇది ఏంటంటే స్లోగా డే బై డే గడిచిన కొద్దీ ఆ స్మెల్ అనేది పోతుంది ఫస్ట్ లోనే చాలా స్మెల్ గా ఉంటుంది ఆ తర్వాత స్మెల్ అనేది పోతుంది ఈ కౌడంగ్ని మనం ఎందుకు యూస్ చేసుకోవాలి అంటే జనరల్ గా మనం ఇప్పుడు చూడండి మన కిచెన్ వేస్ట్ ఉంది ఈ కిచెన్ వేస్ట్ ని రా మెటీరియల్ ని మనము ఒక పాట్ లో ఒక ప్రొసీజర్ ద్వారా దాన్ని మనం డికంపోజ్ చేసుకుంటున్నాం కదా సో అలా డికంపోజ్ చేసుకోవడానికి మనకి దగ్గర దగ్గర దాదాపుగా సమ్మర్స్ అనుకోండి 1 మంత్ మినిమం పడుతుంది అదే ఇంకా వేరే సీజన్స్ అయితే ఇంకా ఎక్కువ రోజులే పడుతుంది అయితే మనకి ఇలా ఈ ఆవులు కానిండి ఆ మేకలు కానిండి ఇట్లా మనం పశువుల పేడ మనం ఏదైతే వాడుతుంటామో పశువుల ఎరువు ఇవేంటంటే నడిచే ఫ్యాక్టరీ లాగా మనకి ఆ ప్రాసెస్ ని మాక్సిమం అంటే హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ ని అవి కంప్లీట్ చేసి మనకి ఇట్లా ఒక సగం గోల్డ్ లాగా ఇస్తాయి అన్నమాట ఈ గోల్డ్ ని మనం పూర్తిగా గోల్డ్ లాగా మార్చుకొని మన మొక్కలకి వాడుకుంటే అది చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా పెరుగుతాయి అందరికీ తెలిసిన విషయమే ఇది కౌడంగ్ అంటే దీన్ని మించినటువంటి ఎరువు అయితే మన మొక్కలకి లేదు అసలు ఎంత మీరు కెమికల్ వాడినా దీనికి వచ్చిన రిజల్ట్ అయితే రాదన్నమాట అంటే దీని వల్ల ఏమవుతుంది సాయిల్ కూడా ఎన్రిచ్ అవుతుంది అలాగే సాయిల్ కి ఎలాంటి హామీ అనేది మనం చేయట్లేదు ఇది ఇచ్చినందువల్ల అదే కెమికల్ ఇస్తే మనకి కాస్తాయి గుత్తులు గుత్తులుగా కాస్తాయి కాకపోతే సాయిల్ చెడిపోతూ ఉంటుంది కాబట్టి హెల్త్ లు పాడైపోతూ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ వన్ టు యూస్ ఫర్ ప్లాంట్స్ అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇవాల ఇలా మనకి దొరికితే దీన్ని మనం ఎలా డికంపోజ్ చేసుకోవాలి ఇలా లాట్ లో ఉంది కదా ఇలా ఎలా డికంపోజ్ చేసుకుంటాం అంటే ఫస్ట్ ఇలా ఆరబోసుకోండి ఆరబోసుకుని దాన్ని ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఎండనిస్తే మీకు ఆ స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు ఇది స్మెల్ అయితే ఏమీ లేదు ఎక్కువ మీరు కదిలిస్తే స్మెల్ వస్తుంది ఎందుకంటే అది పూర్తిగా ఆరలేదు కాబట్టి సో ఇలా ఆరబోసుకుని వేసుకున్నాక ఇది ఒక వారం రోజులు 10 రోజులు దంచి చెప్పాను కదా సో మీరు ఇలా ఫస్ట్ ఎండబెట్టుకోండి ఆ ఒక వారం రోజులు 10 రోజులు ఎండిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఇట్లా వాటర్ తో తడుపుకుంటూ ఉండాలి అంటే ఇది తడపాలి మనం అది ఆరుతూ ఉండాలి ఇలా మనం వాటర్ తో తడుపుకుంటూ ఉండాలి దీన్ని తడుపుతుండాలి అదేమో ఆరిపోతూ ఉండాలన్నమాట అట్లా మనం దీన్ని కిందకి పైకి ఇప్పుడు ఇలా ఒక వారం రోజులు చేస్తాం కదా సో దీన్ని కిందకి పైకి కలుపుకోవాలి అడుగుది పైకి పైది అడుక్కి కలుపుకోవాలి మళ్ళీ దాని మీద వాటర్ ఇలా పట్టుకుంటూ ఉండాలి అడుగు వైపు వాటర్ వెళ్ళదు కదా దీని మాక్సిమం వెళ్ళదన్నమాట లేదా ఇట్లా మీరు ఏదైనా అడుగున పట్టాలలాగా వేసుకొని వేసుకుంటే మీకు అడుగున కూడా వాటర్ చేరుతుంది అలాగే అది పీల్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇట్లా వాటర్ తో తడుపుకుంటూ ఉండాలి అది ఎండుతూ ఉండాలి దీన్ని మనం పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి ఇది పూర్తిగా డికంపోజ్ అవడానికి మనకి మినిమం 4 టు 5 మంత్స్ అయితే పడుతుంది అయితే దీని మీరు ఎక్కువగా అంటే మనము డైలీ ఫర్ ఎగ్జాంపుల్ 1 డే తీసుకున్నాము ఇప్పుడు నేను వాటర్ స్ప్రే చేశాను కదా ఒక 1 అవర్ ఆగొచ్చి మళ్ళీ దీన్ని కలుపుకి పై కిందకి కిందది పైకి అలా కలుపుకొని మళ్ళీ వాటర్ పెట్టాను మళ్ళీ అది డ్రై అయిపోతుంది ఒక 1 అవర్ కంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనం కనుక ఇలా చేసుకుంటే ఇది 3-4 మంత్స్కే మనకి రెడీ అయిపోతుంది కాబట్టి మీరు ఎంత ఫ్రీక్వెంట్గా మనం దాన్ని తడుపుతూ అలాగే దాన్ని ఎండబెడుతూ ఉంటామో అది ఫాస్ట్గా డికంపోజ్ అవుతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో
వేడి హీట్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఈ హీట్ కి ఏమవుతుందంటే మొక్కలు మనం ఎప్పుడైతే రూట్స్ దగ్గర ఇది వాడతామో లేదా మనం ఆకుల మీద స్ప్రే చేసినప్పుడు గాని ఈ లిక్విడ్ ని అవి బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందు మనం ఆ హీట్ ని రిడ్యూస్ చేయడానికి ఇట్లా వాటర్ పడుతూ ఉంటాం. అలాగే దీంట్లో ఎంతైతే మన మొక్కలకి మైక్రోబ్స్ అవసరమో అలాగే అవసరం లేని మైక్రోబ్స్ కూడా ఉంటాయి. ఏది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆ మైక్రోబ్స్ ని ఏవైతే మనకి హామ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం కిల్ చేయాలి. కాబట్టి ఇలా ఈ ప్రాసెస్ వల్ల అంటే మనం ఆరబెట్టడం వల్ల అవి చచ్చిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల హీట్ రిడ్యూస్ అవుతుంది, మనకి మనకు అక్కర్లేని మనకి హామ్ చేసేటువంటి మైక్రోబ్స్ ని మనం కిల్ చేస్తున్నాం. రెండోది, థర్డ్ థింగ్ ఏంటంటే ఇలా చేయడం వల్ల దీనికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే అది వాటర్ని నిల్వ చేసుకునే గుణాన్ని కలిగి ఉంటుందన్నమాట. మన సాయిల్లో కలిపి దీన్ని మనము మొక్కలకు అందించినప్పుడు ఈ సాయిల్లో ఏంటంటే మనం వాటర్ అంత వాటర్ ఇవ్వకుండా ఆల్రెడీ ఇది వాటర్ని కన్జ్యూమ్ చేసుకుని ఉంచుతుంది కదా, సో మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాటర్ ఇచ్చే పని కూడా తగ్గుతుందన్నమాట మొక్కలకి. ఎందుకంటే ఇది హోల్డ్ చేసి ఎలా అయితే మనకి కోక్పిట్ వాటర్ హోల్డ్ చేసి పెడుతుందో అలాగా ఇది వాటర్ని హోల్డింగ్ చేసే కెపాసిటీని కూడా పెంచుకుంటుంది. పెంచుకుని మనము ఇది మొక్కలకు అందించినప్పుడు మనము అంత ఫ్రీక్వెంట్గా వాటర్ ఇవ్వకుండా సరిపోతుంది. సో దీనివల్ల ఇన్ని యూజెస్ అనేవి ఉన్నాయి. సో అలాగే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, దీనివల్ల వానపాములు కూడా జనరేట్ అవుతాయి. ఎందుకంటే మనం మధ్య మధ్యలో జీవామృతం కలిపి పోస్తూ ఉంటాం కదా, అంటే సో బెల్లము అలాగే మనము ఈ శనగపిండి ఏదైనా సరే పప్పుల పిండి ఇలా కలిపి మనము వాటర్ ఇస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కుండీల్లో దీనికి ఈ ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ వల్ల ఆ వాటర్ బెల్లం ఏదైతే ఉంటుందో అది ఫుడ్. కాబట్టి దీనివల్ల ఈ మైక్రోబ్స్ అనేవి మనకి వానపాములని జనరేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. సో దీనివల్ల సాయిల్ ఎప్పుడు రిచ్గా ఉంటుంది, అలాగే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. సో ఇలా దొరికితే తప్పకుండా తీసుకొచ్చుకుని ఇలా డీకంపోజ్ చాలా ఈజీ ప్రాసెసే కదా, సో ఇలా డీకంపోజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక 4-5 మంత్స్కి అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం సమ్మర్లో తొందరగా ఆరిపోతూ ఉంటుంది. ఈజీ ప్రాసెసే కాబట్టి అందరూ ఇలా చేసేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా వింటర్ సీజను, ఆ వింటర్ సీజన్లో నార్మల్గానే చక్కగా మొక్కలు అనేవి పెరుగుతుంటాయి. మనం ఇలా మంచి ఫుడ్ని కూడా ఇచ్చామనుకోండి ఇంకా విపరీతంగా మనకి పువ్వులు కాయలు అయితే కంపల్సరీగా వస్తాయన్నమాట. సో ఇలా సమ్మర్లో దొరికితే తీసుకొచ్చుకొని చేసుకోండి, చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. అయితే ఇది ఒక ప్రాసెస్, దీంట్లోనే మనము ఇంత దొరకలేదు కొద్దిగానే దొరికింది దాన్ని ఎలా డికంపోజ్ చేసుకోవాలి అంటే ఇలా ఇవన్నా సరే బకెట్స్ తీసుకోండి, దీంట్లో పెద్ద పెద్దవి కూడా వస్తున్నాయి కదా, అలాంటి బకెట్స్ తీసుకొని ఇప్పుడు ఇది ఎండిపోయింది ఒకటి తీసుకుంటున్నాను నేను, ఇది సగం ఎండిపోయింది అన్నమాట. ఇట్లాంటివి దీనిలో వేసి పెట్టుకోవచ్చు మనం. ఇలా ఈ బకెట్కి హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి పేడతో, ఏది సగం ఇలా ఎండిపోయిన పేడని ఇలా హాఫ్ వరకు ఫిల్ చేసుకుని ఇది ఫుల్గా వాటర్ పట్టుకోవాలి. ఇలా వాటర్ పట్టి ఈ ఎండిపోయిన దాన్ని మనం వేయడం వల్ల ఇది వాటర్లో నానుతూ ఉంటుంది కదా, ఇది ఒక లిక్విడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం ఆ లిక్విడ్ని 1:10 రేషియోలో వాటర్తో డైల్యూట్ చేసుకుని అంటే ఈ వాటర్ 1 లీటర్ తీసుకుంటే నార్మల్ వాటర్ 10 లీటర్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకుని అలా డైల్యూట్ చేసుకుని మనము 1 వీక్ ఒకసారి మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది డికంపోజ్ అవుతూ ఉంటుంది, మనం ఈ వాటర్ని మొక్కలకి వాడుకుంటూ ఉండొచ్చు. ఇది సెకండ్ ప్రాసెస్ అన్నమాట. ఇట్లా ఏదైనా ఒక పెద్ద కంటైనర్ తీసుకుని దాంట్లో ఇట్లా ఈ ఎండిపోయినవి హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హాఫ్ వరకు ఫిల్ చేసుకుని ఇట్లా దీన్ని నానబెట్టుకోవాలి మనం. ఎంత మీరు వాటర్ పెట్టి నానబెడితే అది అంత బాగా మనకి డీకంపోజ్ అయిపోతుంది అన్నమాట. అదొకటి, ఇది కూడా చాలా ఈజీ ప్రాసెసే, దీంట్లోనూ మనమేమీ ఇబ్బంది పడేది లేదు. మనకి అంటే ఇది చేయలేని ప్రాసెస్ అయితే కాదు కదా, సో అందరూ ఇలా అయినా సరే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా తెచ్చి ఇలా మనము ఏదైనా సరే ఒక బకెట్లో వేసుకుని ఇలా 2-3 నెలల పాటు దాన్ని అలాగే ఉండనివ్వాలి. చెప్పుకున్నాం కదా ఇది ఎలా అయితే అంత ప్రాసెస్ అవుతుందో ఇది కూడా అంత ప్రాసెస్ పడుతుంది.
కాకపోతే ఇట్లా మనం కంటైనర్లోనే పెట్టించేసామనుకోండి అది పూర్తిగా నానడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదేంటంటే మనము కింద నుంచి పైకి పై నుంచి కిందకి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఆ గుట్టని. అది కొద్దిగా కష్టమైన పని. ఇది అనుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఇలా వేసి పెట్టుకుంటే ఇది నానిపోతుంది. ఈ వాటర్ని మనం యూజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఇది రెండు రకాల యూజ్ అవుతుందన్నమాట. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక 3-4 నెలలకి మనకి అది తయారవుతుంది. దాన్ని మనం పూర్తిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే అప్పుడు మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఆ కౌడంగ్ని డీకంపోజ్ చేసుకునే పద్ధతి ఇవన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇలా అందరు చేసుకోండి. మీకేమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే పాత వీడియోస్ని కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి.